నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. హెల్త్ ప్లస్లో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ప్రెగ్నెన్సీలో ఫిట్స్ రావడానికి గల కారణాలు ఏంటి, అలాగే ఫిట్స్కు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక దీనికి సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు స్టార్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ జీవీఎస్ చౌదరి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. డాక్టర్, అసలు ఫిట్స్ లేదా ఎపిలెప్సీ అంటే ఏంటి? జనరల్గా మామూలుగా బ్రెయిన్లో నర్వ్ సెల్స్, న్యూరాన్స్ అనేది ఉంటుందన్నమాట. కొన్ని ఇంపల్సెస్ జనరల్గా బ్రెయిన్లో ఒక నర్వ్ సెల్ నుంచి ఇంకో నర్వ్ సెల్కి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇవి ఇంపల్సెస్ క్యారీ అవుతూ ఉంటుంది. దీన్ని ఎగ్జైటేషన్ ద్వారా ఇంపల్సెస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీన్ని ఒక క్రమ పద్ధతిలో ఇన్హిబిషన్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇది జనరల్గా రొటీన్గా బ్రెయిన్లో జరిగే పద్ధతి. కొన్నిసార్లు అది వివిధ కారణాలతో ఈ బ్రెయిన్ సెల్స్ సడన్గా ఎగ్జైట్ అయిపోయి ఎక్కువ స్టిమ్యులేషన్ అవటం మూలాన ఒక్కసారి న్యూరాన్స్ అన్నీ ఫైర్ అవటం, దాని మూలాన బ్రెయిన్లో సంభవించే మార్పులతో బాడీలో కూడా మార్పులు సంభవిస్తాయి. దీని మూలాన వీళ్ళకి వివిధ లక్షణాలతో ఫిట్స్ ప్రజెంట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఒక్కొక్కసారి ఆ ఇన్హిబిషన్ తగ్గినా కూడా ఈ ఫిట్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా ఒకసారి వచ్చిన ఫిట్ని సీజన్ అంటాం. ఆ సీజను 2-3 సార్లు వస్తే కనుక దాన్ని ఎపిలెప్సీ అంటాం. అంటే ఫిట్ కానీ సీజర్ కానీ ఎక్కువ సార్లు వస్తే దాన్ని ఎపిలెప్సీ అంటాం అన్నమాట. సో ఈ లక్షణాలు ఎలాగైనా ఉండొచ్చు. జనరల్గా మనం అనుకున్నట్లు కాళ్ళు చేతులు కొట్టుకొని నేలకి కొరుక్కొని కింద పడిపోయి నోట్లో నొరగ రావటం, అలాగే కొన్నిసార్లు దెబ్బలు తరగటం, నాలికి ఖర్చుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటామే కాకుండా కొద్దిమందికి అంటే కాన్షియస్లోనే ఉండి ఒక చెయ్యి కాలు కొట్టుకోవచ్చు, లేకపోతే కనుక కొద్దిమందికి జస్ట్ జనరల్గా మాట్లాడుతూ పరాగ్గా మాట్లాడటం, మనం వాళ్ళని పలకరించినప్పుడు వాళ్ళు పలకపోవటం, అలా వాళ్ళకి ఆ విధమైన లక్షణాలతో కూడా ఈ ఫిట్స్ అనేది ప్రజెంట్ అవ్వచ్చు అన్నమాట. సో దీంట్లో ఇలా ప్రజెంటే జనరల్గా అన్ని కాళ్ళు చేతులు కొట్టుకొని మొత్తం బాడీ అంతా షేక్ అయ్యి నాలికి కొరుక్కొని స్పృహ తప్పితే దాన్ని జనరలైజ్ సీజర్ డిజార్డర్ అంటాం జనరల్గా. ఆ జనరలైజ్ సీజర్ డిజార్డరు అది ఒక దగ్గర స్టార్ట్ అయ్యి మిగతా అంతా స్ప్రెడ్ అయితే సెకండరీ జనరలైజేషన్ అంటాం. అయితే బ్రెయిన్ యాక్టివేట్ మొత్తం బ్రెయిన్ అంతా యాక్టివేట్ అయితే అది జనరల్గా జనరలైజ్ సీజర్ డిజార్డర్ అంటాం, ప్రైమరీ జనరలైజ్ సీజర్ డిజార్డర్ అంటాం. కొన్నిసార్లు ఇందాక చెప్పినట్లు ఒక భాగం మాత్రమే కొట్టుకుంటే కనుక దాన్ని ఫోకల్ సీజర్స్ అంటాం. సో ఈ విధంగా ఫిట్స్ అనేది వివిధ రకాలతో ప్రజెంట్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఫిట్స్ని గుర్తించడం కూడా కొన్నిసార్లు కష్టం అవ్వచ్చు అన్నమాట. అయితే డాక్టర్, అసలు ఫిట్స్ మొత్తం ఎన్ని రకాలుగా ఉంటుంది, వాటి గురించి వివరిస్తారు? జనరల్గా ఫిట్స్ మామూలుగా చూస్తే కనుక అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అనే దాన్ని బట్టి ఈ లక్షణాలు ఉంటాయి. సో బ్రెయిన్లో కేవలం ఒక భాగం ఇన్వాల్వ్ అయితే, అంటే ఉదాహరణకి కుడి పక్కన ఇన్వాల్వ్ అయితే ఎడం చెయ్యి కాలు కొట్టుకోవచ్చు, లేకపోతే కనుక మూతి పక్క తిరగచ్చు, ఇలాంటి లక్షణాలు ఉండొచ్చు. దీన్ని ఫోకల్ సీజర్స్ అంటాం. ఈ ఫోకల్ సీజర్స్ ఒక్కోసారి ఏంటంటే ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఒక కాలు చేయి కొట్టుకొని మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయితే దాన్ని సెకండరీ జనరలైజేషన్ సీజర్ డిజార్డర్ అంటాం. అంటే ఫోకల్ నుంచి జనరలైజేషన్ అయితే దాన్ని సెకండరీ జనరలైజేషన్ సీజర్ డిజార్డర్ అంటాం. అలా కాకుండా కొద్దిమందికి సడన్గానే బ్రెయిన్ మొత్తం ఒకసారి యాక్టివేట్ అవటం మూలాన వాళ్ళు కాళ్ళు చేతులు కొట్టుకొని పడిపోతూ ఉంటారు అన్నమాట. దీన్ని ప్రైమరీ జనరలైజ్ సీజర్ డిజార్డర్ అంటారు అన్నమాట. జనరల్గా సెకండరీ జనరలైజ్ సీజర్ డిజార్డర్లో కానీ లేకపోతే ఫోకల్ సీజర్ డిజార్డర్లో కానీ ఒక్కోసారి వాళ్ళకి ముందు తెలవచ్చు అనమాట, దాన్ని ఆరా అంటాం. ప్రైమరీ జనరలైజ్ సీజర్ డిజార్డర్లో జనరల్గా సడన్గా వస్తుంది కాబట్టి వాళ్ళకి తెలవకపోవచ్చు. ఇదో రకమైన క్లాసిఫికేషన్. ఇంకా దాంట్లోనే మైక్లోరిక్ సీజర్స్ అని, యాబ్సెంట్ సీజర్స్ అని, అంటే సడన్గా ఉలిక్కి పడుతున్నట్లు రావచ్చు పేషెంట్ సృహలో ఉండి, అలాగే కొద్దిమందికి అంటే మాట్లాడకుండా అలాగే పరాగ్గా చూడటం, దాన్ని యాబ్సెంట్ సీజర్స్ అనొచ్చు. లేకపోతే కొన్నిసార్లు యాబ్సెంట్ సీజర్స్ లాగానే ఉండేది పార్షల్ సీజర్స్, కాంప్లెక్స్ పార్షల్ సీజర్స్ అని ఇట్లా ఉండొచ్చు. సో ఇన్ని రకాలుగా ఫిట్స్ ఉంటాయి కాబట్టి ఒక్కోసారి ఫిట్స్ని కూడా వేరే విధమైన వ్యాధి అనుకోవచ్చు, వేరే వ్యాధులు కూడా ఫిట్స్ లాగా అనుకోవచ్చు. కాబట్టి ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే కనుక వాళ్ళు సరైన ఇన్వెస్టిగేషన్ చేసి అది ఫిట్టా కాదా అనేది నిర్ధారణ చేస్తారు. అయితే ఈ ఫిట్స్ అనేది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా డాక్టర్? అంటే ఫిట్స్ అనేది సహజంగా అంటే
ఇప్పుడు మనకి మామూలుగా పేషెంట్స్కి వచ్చినప్పుడు చాలామంది మా వంశంలో ఎవరో లేదండి, ఇది ఎలా వచ్చిందండి అంటారు. నిజంగా చెప్పాలంటే వంశపారంపర్యంగా వచ్చే ఫిట్స్ ఖచ్చితంగా ఉండాలనేవి లేదు, అది జనరల్గా చిన్న వయసులో వచ్చే వాళ్ళకు ఉంటూ ఉంటుంది. అంటే ఫిట్స్కి చాలా కారణాలు ఉంటుంది, అంటే వయసును బట్టి కారణాలు ఉంటుంది. అంత మాత్రాన ఈ చిన్న వయసులో ఫిట్స్ అన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చినాయని ఏమీ కాదు. ఎందుకంటే కొద్దిమందికి చిన్నప్పుడే పుట్టుకతోనే ఒకవేళ కనుక బ్రెయిన్కి సరిగ్గా ఆక్సిజన్ అందక కానీ, లేకపోతే కనుక చిన్న ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్లో ప్రాబ్లం రావటం మూలాన కానీ, లేకపోతే మెదడు వేపు జబ్బులు లాంటివి వచ్చి, అంటే అది ఎన్సెఫలైటిస్ అని మెనింజైటిస్ అని అవి వచ్చినప్పుడు కొన్ని కొన్నిసార్లు బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే కూడా వీళ్ళకి ఫిట్స్ రావచ్చు. అలాగే మధ్య వయసులో వాళ్ళకి స్ట్రోక్ వచ్చినా, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చినా, లేకపోతే కొంతమందికి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయి హైపోగ్లైసిమియా అంటారు, లేకపోతే సోడియం లెవెల్స్ తగ్గిపోతే కూడా ఈ ఫిట్స్ లాగా రావచ్చు. పెద్ద వయసులో వాళ్ళకు కూడా అలాగే మన బ్రెయిన్ ట్యూమర్స్ మూలాన కానీ, లేకపోతే పక్షవాతం జబ్బులు స్ట్రోక్స్ మూలాన కానీ కూడా ఫిట్స్ రావచ్చు. సో ఫిట్స్ అనేది చాలా కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా ఈ వంశపారంపర్యంగా వచ్చే ఫిట్స్ సహజంగా చిన్న వయసులో వాళ్ళకి వస్తూ ఉంటుంది. అంత మాత్రం చిన్న వయసులో వచ్చిన వాళ్ళందరికీ కూడా వంశపారంపర్యం కారణమే అని కాదు, మిగతా కారణాలు కూడా ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. కొన్ని టెస్టులు చేయించుకొని, అంటే ఈఈజీ, ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అలాంటివి అవసరమైన టెస్టులు చేయించుకొని దాన్ని బట్టి అది ఎందుకు వచ్చిందో కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చండి. అయితే ఫిట్స్ ఉన్నవారు చేయకూడని పనులు ఏంటి డాక్టర్? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళు? ముఖ్యంగా ఫిట్స్ ఉన్నవాళ్ళు ప్రాపర్గా ఇవాల్యుయేషన్ చేయించుకొని, అసలు ఎందుకు వచ్చింది అనేది చెక్ చేయించుకొని దాన్ని బట్టి మనకు కొంతవరకు అవగాహన వస్తుంది. సపోజ్ కొంతమందికి సోడియం లెవెల్స్ తగ్గిందనుకోండి, సోడియంని కరెక్ట్ చేసుకోవడం, లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ లాంటిది ఉందనుకోండి దాన్ని సర్జరీ అవసరమా కాదా నిర్ధారణ చేసుకొని సర్జరీ చేయించుకోవటం, పెద్ద వయసులో వాళ్ళకి పక్షవాతం జబ్బుల మూలాన వచ్చే ఫిట్స్కి కొద్దికాలం మందులు తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా వీళ్ళకి అందరూ చేయాల్సిన పని ఏంటంటే కారణం ఏంటో తెలుసుకొని కారణాన్ని వెతుక్కొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవటం, డాక్టర్ని సంప్రదించి తర్వాత కొద్దిమందికి శాశ్వతంగా మందులు వాడాల్సి రావచ్చు అన్నమాట జీవితకాలం. కొద్దిమందికి ఒక వయసు వచ్చే వరకు వాడాల్సి రావచ్చు. కొద్దిమందికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత ఫిట్స్ తగ్గిపోవచ్చు, ఉదాహరణకు సోడియం లెవెల్స్ తగ్గినప్పుడు, లేకపోతే షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు. సో మందులు వాడుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ముఖ్యంగా చాలామంది గమనించాల్సింది ఏంటంటే కనుక మందులు డాక్టర్తో సంప్రదించి ఎంతకాలం మందులు వేసుకోవాలి అనేది ఒక నిర్ధారణకు వచ్చి, అలాగే ఫిట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కొన్ని చేయకూడనే ఉంటాయి. అంటే కొంతకాలం వరకు స్విమ్మింగ్ కానీ డ్రైవింగ్ కానీ చేయకూడదు. అంటే కొన్ని కంట్రీస్లో దీనికి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అంటే కొన్ని కంట్రీస్లో 6 మంత్స్ అని, కొన్ని కంట్రీస్లో 1 ఇయర్ వర్క్ అని, కొన్ని కంట్రీస్లోనే శాశ్వతంగా వీళ్ళు డ్రైవింగ్ చేయకూడదని చెప్పి. సో ఏదేమైనా కూడా ఫిట్స్ తరచూ వచ్చేవాళ్ళు స్విమ్మింగ్కి డ్రైవింగ్కి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో సుమారుగా 1 సంవత్సరం పాటు కనుక వీళ్ళకి ఫిట్స్ మందులు వేసుకుంటుంటే కంట్రోల్లో ఉంటే కనుక వీళ్ళు మామూలు ట్రాన్స్పోర్ట్, మామూలు డ్రైవింగ్ వీళ్ళ వరకు చేసుకోవచ్చు కొంతవరకు. సో కానీ ఇది కూడా ఏంటంటే కనుక డాక్టర్ని సంప్రదించి వాళ్ళు చెప్పినప్పుడు అవి పాటించవచ్చు. అలాగే మందులు రెగ్యులర్గా వేసుకోవటం, ముఖ్యంగా ఆడవాళ్ళు మ్యారేజ్ ఏజ్ వచ్చేటప్పటికి వీళ్ళు డాక్టర్ని సంప్రదించి ప్రాపర్గా కౌన్సిలింగ్ తీసుకొని మెడిసిన్స్ ఎంతకాలం వేసుకోవాలి, డోసేజెస్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయించుకోవాలి. అలాగే నెంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఎక్కువ ఉంటే తగ్గించుకోవటం అవసరమైతే, లేకపోతే కనుక డోసేజెస్ తగ్గించుకోవటం, లేకపోతే కనుక పెళ్ళైన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా వీళ్ళ పిల్లలకి ఎక్కువ హాని కలగకుండా ఉంటాకి ప్రాపర్ మెడికేషన్ సెలెక్ట్ చేసుకోవటం, అలాగే ఆ బిడ్డ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటాకి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ లాంటివి వేసుకోవటం, ఇలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఫిట్స్కి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఎలాంటిది అందుబాటులో ఉంది? ఫిట్స్లో మనం కారణం చూసుకొని ఆ కారణాన్ని కూడా ట్రీట్ చేయగలిగితే చేస్తే ఫిట్స్ మళ్ళీ రాకుండా ఉంటే మందులు కంటిన్యూ చేయాలా వద్దా అనేది నిపుణులను సంప్రదించి దాని ప్రకారం చేసుకోవటం ఒకటి. జనరల్గా 70% మందికి మందులతో బాగానే కంట్రోల్ అవుతుందండి. సో ఈ మందులతో కంట్రోల్ అవ్వని వాళ్ళు మిగతా 30% మందికి ఇప్పుడు లేటెస్ట్గా ట్రీట్మెంట్ వచ్చింది. అంటే వీళ్ళకి ఏంటంటే కనుక రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ అంటారు. మనం జనరలైజ్డ్ ఎపిలెప్సీ జనరల్గా మందులతో బాగానే కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఈ ఫోకల్ ఎపిలెప్సీస్ కానీ సెకండరీ జనరలైజ్డ్ ఎపిలెప్సీస్ అయినా కొన్నిసార్లు మందులు వేసుకుంటున్నా కూడా, అంటే 100కి 50 మందికి ఒక ట్యాబ్లెట్తో ఫిట్స్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
170 మందికి 2 రకాల మందులు వేసుకుంటే కంట్రోల్ ఉంటుంది, మిగతా 30% మందికి ఫిట్స్ కంట్రోల్ ఉండకపోవచ్చు మందులు వేసుకుంటున్నా కూడా. వీళ్ళకి జనరల్గా మనం ముఖ్యంగా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అంటే చేసుకొని, అంటే ఫస్ట్ మనం క్లినికల్ హిస్టరీ తీసుకోవాలి. ఫస్ట్ మనం అది ఫిట్టా కాదా, ఫిట్ కాకుండా వేరే జబ్బుకి ఫిట్స్ అని అనుకుని ట్రీట్మెంట్ ఇస్తున్నారా లేదా, తర్వాత ఏ రకమైన ఫిట్, కరెక్ట్ మెడికేషన్స్ వాడుకుంటున్నారా లేకపోతే ఒక రకమైన ఫిట్కి వాడాల్సిన మెడికేషన్ ఇంకో రకమైన ఫిట్కి వాడుతున్నారా నిర్ధారణ చేసుకోవాలి. మందులు తగు మోతాదులో వేసుకుంటున్నా, కరెక్ట్ డోసెసెస్ వేసుకుంటున్నా కూడా ఫిట్స్ వస్తుందంటే కనుక వీళ్ళకి ఆ మిగతా 30% మందికి కొద్దిగా ఇన్వెస్టిగేట్ చేయించుకొని, అంటే దాంట్లో కూడా అంటే హై ఎండ్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చినాయి ఇప్పుడు, అంటే రొటీన్ ఈజీయే కాకుండా వీడియో ఈజీ అని అడ్మిట్ చేసి వీడియో రికార్డింగ్ చేస్తూ ఎక్కడి నుంచి వచ్చిందనేది నిర్ధారణ చేసుకొని దాని ప్రకారంగా అలాగే ఎంఆర్ఐ స్కాన్ అని పెట్ స్కాన్ అని చేసుకొని, ఒకవేళ ఫోకల్ సీజర్ ఒక దగ్గర నుంచి వస్తుందంటే కనుక వాళ్ళకి మనం ఇప్పుడు లేటెస్ట్గా సర్జరీ వచ్చింది, ఈ సర్జరీ కనుక చేస్తే కనుక వీళ్ళకి ఫిట్స్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే సర్జరీ చేసినంత మాత్రాన ఫ్యూచర్లో వాళ్ళకి మందులు అవసరం లేదనేది ఏం లేదు. సర్జరీ చేసినా కూడా మెడిసిన్స్ వాడుకుంటుంటే మెడిసిన్స్తో ఫిట్స్ కంట్రోల్ అయ్యే అవకాశం వీళ్ళకి 100% మందికి వచ్చే అవకాశం ఉంటుంది. సో చాలామంది అపోహ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఈ సర్జరీ వచ్చింది ఇక మీ మెడిసిన్స్ వాడక్కర్లేదేమో అని అనుకుంటారు. అలా కాదు, మెడిసిన్స్ వాడుకుంటుంటే ఫిట్స్ కంట్రోల్ ఉంటే వీళ్ళకి సర్జరీతో అవసరం లేదు ప్రస్తుతానికి ఉన్న గైడ్ లైన్స్ ప్రకారంగా. రెండోది, ఒకవేళ కనుక మందులు వాడుకుంటుంటే కనుక ఫిట్స్ కంట్రోల్ కాకపోతే వాళ్ళకి ఇవాల్యుయేట్ చేసి వాళ్ళకి సర్జరీ చేసి దాని తర్వాత మెడిసిన్స్ కూడా అవసరం ఉండే అవకాశం ఉంటుంది. అంటే సర్జరీ చేసిన తర్వాత ఇక మెడిసిన్స్తో అవసరం ఉండదేమో అని అనుకోవటానికి వీల్లేదు. సో ఒక్కొక్క పేషెంట్ ఒక్కో రకంగా రెస్పాన్స్ ఉంటుంది. అందుకని దీనికి జనరల్గా మనం ముందే ప్రాపర్ అవగాహనకు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం అండి. అయితే డాక్టర్, అసలు ఫిట్స్ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేదా ప్రీ స్టేజ్లో మనం ఏమైనా గుర్తించగలుగుతామా వీటిని? ఎవరైనా ఫిట్స్ బారిన పడకుండా ఉండాలి అని అంటే, అంటే కొన్ని నిజంగానే కొన్ని ప్రాబ్లమ్స్ మూలన, ఉదాహరణకి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మూలన హెడ్ ఇంజురీస్ అయ్యి దాని మూలన వచ్చే ఫిట్స్ మనం కొంతవరకు వాటిని నివారించుకోవచ్చు. అలాగే ఇప్పుడు డెలివరీ అప్పుడు కొద్దిగా బేబీకి ఆక్సిజన్ కరెక్ట్గా అంది, సకాలమైన టైంలో ప్రాపర్గా డెలివరీ చేయించుకుంటే కనుక చిన్నప్పుడు మెదడు దెబ్బతిని వచ్చే ఫిట్స్ని తగ్గించుకోవచ్చు. సో మిగతా ఫిట్స్ని అంటే ఒకవేళ పక్షవాతంతో వచ్చే వాళ్ళకి ఫిట్స్కి ఏంటంటే కనుక ప్రాపర్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని బీపీ షుగర్ అది కంట్రోల్లో ఉంచుకుంటే కనుక స్ట్రోక్స్ రాకపోతే ఫిట్స్ని కూడా ఇండైరెక్ట్గా నివారించుకోవచ్చు. ఇలా కొన్ని కొన్నిసార్లు మనం ఫిట్స్ని నివారించుకోవడానికి ముఖ్యంగా ఈ కారణాలు. సో కానీ మిగతా వాటిలో కొంతమందికి వంశపారంపర్యంగా రావచ్చు, కొద్దిమందికి బ్రెయిన్ ట్యూమర్స్ మూలం రావచ్చు, కొంతమందికి వివిధ కారణాలతో రావచ్చు. కొన్ని కొన్నిసార్లు మనం ప్రివెంట్ చేసుకోగలిగినవి ఏంటంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మూలన కానీ, అలాగే బర్త్ ఇంజరీ అప్పుడు కానీ రాకుండా, అలాగే లైఫ్ స్టైల్ను మార్చుకొని ప్రాపర్గా మనం స్ట్రోక్స్ రాకుండా నివారించుకుంటే కూడా స్ట్రోక్స్ మూలన వచ్చే ఫిట్స్ని తగ్గించుకోవచ్చు అన్నమాట. అయితే డాక్టర్, ఇందాక మీరు చెప్పారు కదా ఆడవాళ్ళు ముందే పెళ్లికి ముందే వెళ్ళి టెస్ట్ అని చేయించుకోవాలి అని చెప్పి, అయితే ఎపిలెప్సీ ఉన్న ఆడవాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనొచ్చా? 100% మంది ఆడవాళ్ళు, అంటే చాలామంది కూడా ఎపిలెప్సీ ఉన్న ఆడవాళ్ళు 190 మంది చక్కగా వీళ్ళకి పెళ్లి చేసుకున్న వాళ్ళు పిల్లల్ని కనొచ్చు. కాకపోతే ఏంటంటే కనుక వీళ్ళు కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాల్సింది ఉంటుంది. అంటే ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే పెళ్ళైన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, పిల్లలు కనకూడదు అలాంటిది ఏమి లేదు. 100% మంది పెళ్లి చేసుకోవచ్చు, అలాగే 90% మంది పిల్లల్ని శుభ్రంగా సేఫ్ డెలివరీలే జరుగుతూ ఉంటుంది ఎక్కువ మందికి. కాకపోతే వీళ్ళు చాలామంది ఇప్పుడు ఈ ఫిట్స్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే బేబీ మీద ఎఫెక్ట్ పడుతుందేమోనని చెప్పి మందులు మానేస్తారు కొద్దిమంది. అది దాని మూలన హాని జరుగుతుంది కానీ దాని మూలన ఉపయోగం తక్కువ. రెండోది, అలాగే సడన్గా కొద్దిమంది మెడిసిన్స్ మానేస్తారు, అంటే బేబీ మీద ఎఫెక్టే కాకుండా వాళ్ళకు కూడా ఈ ప్రెగ్నెన్సీలో వామిటింగ్ సెన్సేషన్స్ ఇలాంటివి రావటం వలన కూడా వీళ్ళు మందుల్ని ఆపేసే అవకాశం ఉంటుంది. అందుకని ఫస్ట్ మ్యారేజ్కి ముందే వీళ్ళు కరెక్ట్గా క్లియర్గా డాక్టర్ని సంప్రదించి ఐడియల్గా 9 నెలల నుంచి 1 ఇయర్ వరకు కనుక ఫిట్స్ రాకుండా ఉంటే వీళ్ళు కన్సీవ్ అవ్వచ్చు. రెండోది, మెడికేషన్స్ ఏ మెడికేషన్స్ వాడుతున్నారు,
కొన్ని మందులు ఉంటుంది, సోడియం వాలప్రేట్ అని అలాంటి మెడికేషన్స్ బేబీ మీద ఎఫెక్ట్ ఉండొచ్చు. కాబట్టి వీళ్ళు మెడిసిన్ మార్చుకునే అవకాశం ఉందేమో పెళ్ళికి ముందే చెక్ చేయించుకొని, ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ మెడిసిన్స్ వచ్చినాయి, ఈ మెడిసిన్స్ బేబీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మెడిసిన్స్ని కన్వర్ట్ మనం మార్చుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఆ మెడిసిన్స్ మీద ఉండగా ప్రెగ్నెన్సీ వచ్చేసినప్పుడు వీళ్ళు రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదించి ఆ మెడిసిన్ యొక్క ప్రభావం ఏమన్నా ప్రెగ్నెన్సీ మీద ఏమన్నా పడిందేమోనని చెప్పి పీరియాడికల్గా చెకప్ చేయించుకోవటం, అంటే అల్ట్రాసౌండ్లు చేయించుకోవటం, ఆల్ఫా ఫీటా ప్రోటీన్ అని టెస్ట్ చేయించుకోవటం, ఇలాంటి టెస్టులు చేయించుకుంటే కనుక ముందే గుర్తించి ఒకవేళ అవసరమైతే కనుక బేబీ కనుక ప్రాబ్లం ఉంటే కనుక దాన్ని తగ్గ నిర్ణయం తీసుకోవచ్చండి. మన ఇండియాలో కొద్దిగా పెళ్ళిళ్ళు తొందరగా చేసుకుంటారు కాబట్టి ఆల్మోస్ట్ మనం ఒకసారి మెనార్కి అచీవ్ అయిన తర్వాతే, అంటే వీళ్ళకి అప్పటి నుంచే పేరెంట్స్కి కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తాం. ఒక వయసు వచ్చిన తర్వాత సుమారు 16-18 ఏళ్ళు వచ్చిన కాడి నుంచి ఫోలిక్ యాసిడ్ స్టార్ట్ చేసి చిన్నపిల్లలైనా వీళ్ళకి కొద్దిగా అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే పేరెంట్స్ మూడ్ తెలుసుకొని, పేషెంట్ మూడ్ తెలుసుకొని, ఏ వయసులో పెళ్లి చేస్తారో కనుక్కొని దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాల్సిందనేది మనం ఆల్మోస్ట్ మెచ్యూర్ అయిన కాడి నుంచి మొదలుపెట్టి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తే కనుక అది వాళ్ళకే ఉపయోగం ఉంటుంది, ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఉపయోగం ఉంటుంది అండి. అయితే డాక్టర్, గర్భధారణ సమయంలో ఫిట్స్ అనేది పెరిగే అవకాశాలు ఏమేరకు ఉన్నాయి, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ప్రెగ్నెన్సీ టైంలో ఫిట్స్ అంతకుముందు ఎలా వస్తూ ఉంటాయో అలా మెయింటైన్ అయ్యే అవకాశం ఎక్కువ మందికి ఉంటుందండి. సో బాగా కంట్రోల్లో ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ శాతం మందికి కంట్రోల్లో ఉంటుంది, చాలా కొద్ది శాతం మందికి మాత్రం ఈ ఫిట్స్ పెరగచ్చు. దీనికి పెరగటానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే కొద్దిమందికి అంటే భయంతో మందులు ఆపేసేయచ్చు, ఎందుకంటే బేబీ మీద ఎఫెక్ట్ పడటం వలన, లేకపోతే వీళ్ళకి వామిటింగ్స్ అవ్వటం వలన, మందులు సరిగ్గా తీసుకోకపోవటం వలన కూడా వీళ్ళకి ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో ఈ యొక్క రెగ్యులర్గా వేసుకునే మెడిసిన్స్ డైల్యూషన్ అవటం వలన కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా వాళ్ళు మిగతా మెడిసిన్స్ వేసుకుంటుంటే కనుక దాని మూలాన కూడా హార్మోనల్ ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటుంటే దాని మూలాన కూడా వచ్చే ఎఫెక్ట్ మూలాన కూడా ఒక్కోసారి మెడిసిన్స్ డోసేజెస్ తగ్గటం లాంటివి జరగవచ్చు అన్నమాట. సో అందుకని ఎక్కువ శాతం మందికి ఫిట్స్ కంట్రోల్ అయ్యే అవకాశమే ఉంటుంది, చాలా కొద్ది శాతం మందికి ఫిట్స్ పెరగవచ్చు. అయితే డాక్టర్, ప్రెగ్నెన్సీ టైంలో ఫిట్స్కి ట్యాబ్లెట్స్ అవి యూజ్ చేసేటప్పుడు బేబీ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి? అంటే మెడిసిన్స్ చాలా రకాల మందులు ఉంటుంది, ఈ మందులు ఏ మందులు వాడుకుంటున్నారనే దాన్ని బట్టి ఉంటుంది, ఎంత మోతాదు వాడుతున్నారనే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. సహజంగా ఫిట్స్లో రకరకాల మందుల్లో ముఖ్యంగా సోడియం వాలప్రేట్ అనే మెడిసిన్కి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ప్రెగ్నెన్సీ మీద, అంటే మిగతా మెడిసిన్స్ అన్నిటికీ ఉండదని కాదు కానీ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే మెడికేషన్స్లో లామోట్రిజిన్ అని, లివెట్రసిటామ్ అని, ఈ మందులకి కొద్దిగా ఎఫెక్ట్స్ ప్రస్తుతానికి ఉన్న స్టాటిస్టిక్స్లో ఈ మందులు కొద్దిగా సేఫ్, చాలా వరకు సేఫ్ ఈ మందులు. సో జనరల్గా అందుకని ప్రెగ్నెన్సీ ముందే మనం సరైన డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గ మనం మెడికేషన్స్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటే మార్చుకోవటం, సరైన డోసేజెస్కి అడ్జస్ట్ చేయించుకోవటం, అంటే డోసేజెస్ మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఆప్టిమల్ డోస్ చెక్ చేయించుకోవటం, అలాగే లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కొన్నిసార్లు అవసరమైనప్పుడు చెక్ చేయించుకోవటం చేయాలి. ఎందుకంటే ఈ మెడిసిన్స్ మూలాన వచ్చే ఎఫెక్ట్స్ ఏంటంటే కొద్దిమందికి క్లెఫ్ట్ లిప్ అని, క్లెఫ్ట్ ప్యాలెట్ అని, ఫేస్ మీద కొన్ని డిఫిషిట్స్ రావచ్చు, అలాగే వీళ్ళకి హార్ట్ మీద ఎఫెక్ట్స్ కానీ, బ్రెయిన్ మీద ఎఫెక్ట్స్ కానీ, అలాగే స్పైనల్ కార్డ్ మీద స్పైనా బైఫిడా అని ఇలాంటి ఎఫెక్ట్స్ రావచ్చు అన్నమాట. వీటిని టెరటోజెన్సిటీ ఎఫెక్ట్స్ అంటారు, ఈ మందుల మూలాన ప్రెగ్నెన్సీలో వచ్చే ఎఫెక్ట్స్ని. దీన్ని తగ్గించుకోవటానికి మనం చేయాల్సింది ఏంటంటే కనుక మెడిసిన్స్ని, ఇప్పుడు సపోజ్ కొన్ని సోడియం వాలప్రేట్ లాంటి మందులు ఉంటే కనుక ఆల్రెడీ కన్సీవ్ కాకపోతే ఈ మెడిసిన్స్ మార్చుకోవటానికి ట్రై చేయటం ఒకటి, అలాగే ఎక్కువ డోసేజెస్ ఉంటే కనుక డోసేజెస్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవటం, నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఎక్కువ ఉంటే వీలుంటే కనుక వాటిని తగ్గించుకోవటానికి నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ తగ్గించుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం, అలాగే ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ కూడా వేసుకుంటే కనుక ఈ మెడిసిన్స్ మూలాన బేబీ మీద దుష్పరిణామాలు పడే అవకాశాలు తగ్గించుకోవచ్చు. ఇదే కాకుండా కొంతమందికి ఫిజికల్గానే అంటే గుండె మీద అబ్నార్మాలిటీస్ కానీ, స్పైనల్ కార్డ్ మీద ఎఫెక్ట్స్ కానీ, అలాగే ఫేస్ మీద ఈ ఫేషియల్ క్లెఫ్ట్ ప్యాలెట్ అని, క్లెఫ్ట్ లిప్ అని ఇలాంటివే కాకుండా కొంతమందికి ఐక్యూ లెవెల్స్ కూడా
తక్కువ ఉండొచ్చు కొద్దిమందికి. అందుకని జనరల్గా మనం ఏం చేస్తామంటే కనుక ప్రాపర్గా ప్రెగ్నెన్సీ ముందే కౌన్సిలింగ్ చేసి దానికి తగ్గ డోసేజెస్ అడ్జస్ట్ చేసి తక్కువ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే మెడిసిన్స్ వేసుకుంటాం చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం అవగాహన కల్పించడం కూడా చాలా అవసరం ఉంది. అయితే డాక్టర్, డెలివరీ టైంలో ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? సో డెలివరీ టైంలో ముఖ్యంగా ఏంటంటే కనుక చాలామందికి అపోహ ఏంటంటే ఫిట్స్ ఉన్న లేడీసు నార్మల్ డెలివరీ అవ్వకూడదని. అలా ఏమి ఉండదు. చాలామంది నార్మల్ డెలివరీకి వాళ్ళు ఫిట్గానే ఉంటారు, ఫిట్స్ అయి కంట్రోల్లో ఉంటాయి. చాలా కొద్ది శాతం మందికే వీళ్ళకి సిజేరియన్ లాంటి అవసరం పడవచ్చు అన్నమాట. అంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఫిట్స్ అనేది క్రైటీరియా కాదు వీళ్ళకి సిజేరియన్ చేయించుకోవటానికి. సిజేరియన్కి అవసరమయ్యే కారణాలు వీళ్ళల్లో ఉండొచ్చు, దాని ప్రకారంగా గైనకాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. ఫిట్స్ ఉన్న వాళ్ళలో కొద్ది శాతం మందికి మాత్రం ఫిట్స్ కంటిన్యూస్గా వస్తుందంటే డెలివరీ టైంలో ఆ టైంలో ఇంజెక్షన్స్ తీసుకొని న్యూరాలజిస్టు ఈ ఆబ్స్టెట్రిషియన్ అంటే ఈ గైనకాలజీ ఆబ్స్టెట్రిషియన్ డాక్టర్ని వాళ్ళు టీం సంప్రదించి దానికి తగ్గ నిర్ణయం తీసుకుంటే వీళ్ళకి సిజేరియన్ అయితే సిజేరియన్ లేదంటే కనుక నార్మల్ డెలివరీ ఇక అని చెప్పి దాని ప్రకారంగా డిసైడ్ చేసుకోవచ్చు అండి. అయితే డెలివరీ తర్వాత తల్లి బిడ్డలు ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో చాలామందికి డెలివరీ అయిన తర్వాత ఈ మెడిసిన్స్ లెవెల్స్ ఒక్కోసారి ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీ టైంలో ఒక్కోసారి డోస్ పెంచుకున్నప్పుడు డెలివరీ అవ్వగానే బాడీలో వాల్యూమ్ తగ్గిపోవటం వలన బాడీలో ఈ డ్రగ్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళకి కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. కాబట్టి జనరల్గా డెలివరీ అయిన తర్వాత 1 or 2 weeks తర్వాత ఈ న్యూరాలజిస్ట్ డాక్టర్ని సంప్రదించి అంతకుముందు మెడిసిన్స్ కనుక పెంచి ఉంటే కనుక డోసును తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకటి. రెండోది ఏంటంటే ముఖ్యంగా బేబీని హ్యాండిల్ చేసేటప్పుడు మదర్కి సపోర్ట్ ఇవ్వాలి. ఏంటంటే ఎక్కువ శాతం మందికి ఈ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం అనేది మంచిది కాదేమో అనేది అపోహ ఉండొచ్చు. సో జనరల్గా చాలామంది చాలా రకాల మందులు వేసుకుంటున్నా కూడా వీళ్ళు జనరల్గా ఫీడింగ్ అది ఇవ్వచ్చు. కాకపోతే కనుక బేబీ కనుక ర్యాష్ లాగా వచ్చినా లేకపోతే ఎక్కువసేపు నిద్రపోతున్నా కూడా దీనికి డాక్టర్ని సంప్రదించి ఒకవేళ వాళ్ళు వేసుకునే మెడిసిన్స్ ఏమన్నా ఈ మిల్క్ ద్వారా బేబీకి వెళ్తుందేమో ఒకసారి దాని గురించి అవగాహన తెలుసుకోవటం చాలా అవసరం. అలాగే ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత కొద్దిమంది లేడీస్కి మామూలుగా ఫిట్స్ ఉన్నవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం అవసరం. ముఖ్యంగా బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కానీ బేబీని క్యారీ చేసేటప్పుడు కానీ వీళ్ళు ఏంటంటే కనుక కూర్చుని ఫీడింగ్ ఇవ్వటం, అలాగే చాలా వరకు నుంచుని క్యారీ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం ఇద్దరికి సేఫ్టీ ఉంటుంది. సో అందుకని ముఖ్యంగా కౌన్సిలింగ్ అనేది వీళ్ళకి చాలా అవసరం. సో దాన్ని బట్టి అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా మెడిసిన్ సరిగ్గా వేసుకుంటున్నారా, డోసేజెస్ తగ్గించారా, అలాగే బేబీకి హ్యాండిల్ చేసే విధానంలో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఇవ్వాలి అనేది ఇంట్లో పేరెంట్స్కి హస్బెండ్కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వటం చాలా అవసరం అండి. ఈ విధంగా చేసుకుంటే కనుక వాళ్ళకి హ్యాపీ లైఫ్కి బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఎపిలెప్సీ గురించి అలాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. ఇది వాల్టి హెల్త్ ప్లస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.